ఫ్రెండ్స్ మీరేం చేస్తారంటే ఈ సాంగే మీరు ఒకసారి ఇన్స్టాగ్రామ్లోనే చూడండి, ఎందుకంటే చాలా అంటే చాలా ట్రెండింగ్లో ఉన్న బీజిఎం ఇది. ఓకే, మనకు భీమ్లా నాయక్ తెలుగు తమిళ్ రీమేక్ అనుకుంటా ఇది, ఫస్ట్ ఒరిజినల్ మూవీ. ఓకే, దాన్ని సాంగ్ అయితే ఉంటుంది ఇది. ఇన్స్టాగ్రామ్లో మీరు ఎక్కువ ట్రెండింగ్లో ఉన్న బీజిఎం ఇది, ఇది ఎక్కువ బీజిఎమే ఉంటుంది, చాలా బాగుంది బీజిఎం. మీరు మొత్తం వీడియో చూడాలని అనుకుంటే ఇన్స్టాగ్రామ్లో చూడండి, లేకపోతే టెలిగ్రామ్లో. మన సబ్స్క్రైబర్ ఇద్దరు ముగ్గురు ఈ బీజిఎం మీద చేయమని అన్నారు కాబట్టి చేశాను. డెఫినెట్లీ మీకు నచ్చుతుంది, ఒకసారి సౌండ్తో వినండి, నచ్చితే లైక్ చేయండి. ఇంకోటి ఏంటంటే ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే మీకు కూడా ఒక ఐడియా అనేది ఉంటుంది కాబట్టి. ఓకేనా, ఇప్పుడైతే ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడండి, నేనైతే అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నాను మీ దగ్గర, లేకపోతే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను యాప్ లింక్ అయితే, ఒకసారి చూడండి. ఓకే, మీకు ప్రాబ్లంగా ఉంటే మీరు కైన్ మాస్టర్ ప్రీసెట్ కూడా ఇచ్చాను, ఇప్పుడే పెట్టేశాను, కైన్ మాస్టర్ చేసినాను కాబట్టి చూడండి. కైన్ మాస్టర్ ప్రీసెట్ కూడా మీకు అలర్ట్ మోషన్ సపోర్ట్ చేయకపోతే కైన్ మాస్టర్లో చేసుకోండి, ప్రీసెట్ అయితే లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను, కైన్ మాస్టర్లో చాలామందికి తెలుసుకోవచ్చు, చేసుకోవచ్చు. ఓకేనా, ఇక్కడ చూడండి, ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు అయితే ఒకటి బీట్ మార్క్ ఇచ్చాను, సెకే పెట్టించాను కాబట్టి బీట్ మార్క్ ఇంపోర్ట్ చేసుకోండి. ఓకేనా, ఇంపోర్ట్ చేసి తర్వాత ఇక్కడ మనకు చూడండి, మనకు ఇలాగైతే ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కొన్ని ప్రాసెస్ అయితే చెప్తాను, దాన్ని బట్టి ఫాలో అవ్వండి, మీ ఎడిటింగ్ చాలా తొందరగా అయిపోతుంది. ఓకేనా, ఇక్కడ చూడండి, మనకు స్టార్టింగ్లో మీరు అయితే ఒక 2 లాంగ్ ఫొటోస్ అయితే యాడ్ చేయండి. ఇక్కడ మనకు స్టార్టింగ్లో ఒక బీట్ మార్క్ అయితే ఇచ్చాను కదా, ఆ బీట్ మార్క్ ద్వారా వచ్చి కింద ప్లస్గా మీడియా మీద క్లిక్ చేసుకుని మీరు అయితే ఫస్ట్ ఒక 2 ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి. ఓకే, ఈ ఫోటోని సెలెక్ట్ చేసుకుని స్క్రీన్ మొత్తం చేసుకున్నాను. ఇక్కడ మనకు ఈ ఫోటో అనేది చాలా లాంగ్ అయితే ఉంది కాబట్టి లాంగ్ వరకు అయితే పెట్టుకోండి. బీట్ మార్క్ చూసుకుంటే మీకు ఐడియా అయితే వస్తుంది. మళ్ళీ ఇంకో ఫోటో యాడ్ చేసి కూడా చూపిస్తాను మీకు. ఓకే, ఈ 2 ఫొటోస్ అయితే యాడ్ చేసుకుంటున్నా చూడండి. ఓకే, ఈ 2 ఫొటోస్ ఎందుకంటే నేను చెప్తాను. ఓకే, 2 ఫొటోస్ అయితే యాడ్ చేసుకున్నాం కాబట్టి ఒకసారి మళ్ళీ స్టార్టింగ్లో వచ్చేయండి. ఇక్కడ మనకు 2 మిల్లీసెకండ్ ద్వారా కింద ప్లస్ సెకండ్, ఇక్కడ మనకు మీడియా మీద క్లిక్ చేసుకోండి. ఓకే, మీడియా మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డిస్క్రిప్షన్లో మీకు అయితే ఒక ఇదైతే ఇచ్చాను కాబట్టి అదైతే యాడ్ చేసుకోవాలి మీరు. వీడియో ఒక ఇంకో వీడియో అయితే ఇచ్చాను కాబట్టి ఆ వీడియోని కంపల్సరీ ఇక్కడైతే మీరు అయితే యాడ్ చేసుకోవాలి. ఓకేనా, ఇక్కడైతే ఆ వీడియో అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను చూడండి. మీకైతే లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఓకే, ఇక్కడ చూడండి, మనకు వీడియో అయితే ఇలాగైతే ఉంటుంది. ఈ వీడియోని సెలెక్ట్ చేసుకోండి, 3 ఆప్షన్ మనం క్లిక్ చేసుకొని ఫిల్ కంపోజిషన్ ఏరియా. ఇక్కడ మనకు ఈ వీడియో ఎక్స్ట్రా పార్ట్ అయితే ఇక్కడ చూడండి, మనకు 5 సెకండ్ 13 మిల్లీసెకండ్ నుంచి ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకోండి. ఇప్పుడు మనం ఇదే వీడియోని సెలెక్ట్ చేసుకోండి, బ్లెండింగ్లోకి వెళ్ళండి. ఇక్కడ మనకు లైటింగ్లోకి వెళ్ళి స్క్రీన్ చేసుకోండి. ఓకే, చూడండి, ఫోటో అనేది పర్ఫెక్ట్గా అయితే మనకు ఫోటో అనేది కొంచెం కనిపిస్తుంది. మీకు ఫోటో సరిగ్గా అడ్జస్ట్మెంట్ కాకపోతే సెంటర్లో పెట్టుకోండి. ఓకేనా, ఇక్కడ చూడండి పర్ఫెక్ట్. ఓకే, ఇలాగైతే మనకు కొంచెమే కనిపించాలి, దాని తర్వాత మనకు స్క్రీన్ మొత్తం వచ్చేస్తుంది అది. ఓకే, ఇక్కడ మనకు 5 సెకండ్ 13 మిల్లీసెకండ్ నుంచి మనకు అంటే రెగ్యులర్ ఫొటోస్ అయితే యాడ్ చేసుకోవచ్చు. కింద ప్లస్ సెకండ్, మీడియా మీద క్లిక్ చేసుకోండి. ఒక ఫోటో సెలెక్ట్ చేసుకుంటాను, ఈ ఫోటోని 3 డాట్స్ మీద క్లిక్ చేసుకుని ఫిల్ కంపోజిషన్ ఏరియా అయితే ఫిట్గా సెట్ అవుతుంది. మళ్ళీ రెడ్ లైన్ దగ్గర వచ్చి కట్ చేసుకుంటున్నా, మళ్ళీ కింద ప్లస్ సెకండ్, మళ్ళీ మీడియా ఐకాన్, మళ్ళీ ఇంకో ఫోటో, ఈ ఫోటోని కూడా ఇలాగైతే జూమ్ చేసుకుంటున్నా, రెడ్ లైన్ దగ్గర వచ్చి కట్ చేసుకున్నాం. ఓకే, ఇలాగైతే మీరు ప్రతి ఒక్క ఫొటోస్ని చూసి కట్ చేసుకోండి. నేను ఒకసారి అన్ని ఫొటోస్ అయితే యాడ్ చేసి చూపిస్తాను. ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడొచ్చు, ఫొటోస్ అనేది యాడ్ చేసుకున్న చాలా క్లీన్గా 23 సెకండ్ వరకు యాడ్ చేసుకోండి, ఎందుకంటే అంతవరకు మ్యూజిక్ పెట్టాను కాబట్టి అంతవరకే బాగుంది. ఓకే, పైన రెడ్ లైన్ చూసుకోండి, అందుకోసమే పెట్టాను కాబట్టి రెడ్ లైన్ చూసుకోండి. ఫొటోస్ అయితే చాలా క్లీన్గా నీట్గా యాడ్ చేసుకోండి. ఇక్కడ చూడండి, చాలా బాగా అయితే యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు మనకు స్టార్టింగ్లో ఎఫెక్ట్ కూడా వచ్చింది, దాని తర్వాత ఫొటోస్ కూడా యాడ్ చేసుకున్నాం కాబట్టి ఒకసారి బ్యాక్ తీసుకోండి. మీరు ప్రాజెక్ట్ సెక్షన్లో వచ్చిన తర్వాత సేకి పెట్టని ప్రాజెక్ట్ ఇచ్చాను కదా, అదైతే ఇంపోర్ట్ చేసి ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ ఫోటో ఒకటి ఉంటుంది, ఇందులో 4 ఫొటోస్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఎఫెక్ట్ అయితే కాపీ చేసుకుందాం, బీట్ మార్క్ అయితే మళ్ళీ ఓపెన్ చేసుకుందాం. ఓకేనా, బీట్ మార్క్ మళ్ళీ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే, ఇక్కడ మనకు స్టార్టింగ్లో 5 సెకండ్ 13 మిల్లీసెకండ్ ద్వారా వచ్చి ఇక్కడ మీరు స్టార్టింగ్లో 3 ఫొటోస్కి యాడ్ చేయండి, ఓన్లీ 3 ఫొటోస్. ఓకే, ఈ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి, ఎఫెక్ట్ ఆప్షన్ కలిపి పేస్ట్ చేసుకోండి, మిగతా 2 ఫొటోస్. ఓకే, 3 ఫొటోస్కి యాడ్ చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చాం, మళ్ళీ మీకు ఎఫెక్ట్ ఇచ్చాను కదా అదే ఇంపోర్ట్ చేసుకోండి. ఓకే, ఇంపోర్ట్ చేసిన తర్వాత ఫస్ట్ ఫోటో అయిపోయింది, సెకండ్ ఫోటో ఉండదు, సెకండ్ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి, ఎఫెక్ట్ అయితే కాపీ చేసుకుందాం, బీట్ మార్క్ అయితే మళ్ళీ ఓపెన్ చేసుకుందాం. ఓకే, ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు స్టార్టింగ్లో 3 ఫొటోస్ చెప్పాను, ఇక్కడ మనకు 7 సెకండ్ 16 మిల్లీసెకండ్ ద్వారా 7 సెకండ్ 16 మిల్లీసెకండ్ ద్వారా ఇక్కడ మనకు ఒక లాంగ్ ఫోటో ఉంది కదా, ఈ లాంగ్ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి, ఎఫెక్ట్ ఆప్షన్ కలిపి పేస్ట్ చేసుకోండి, మళ్ళీ ఒక ఫోటో గ్యాప్ ఇచ్చేయండి, ఇంకో లాంగ్ ఫోటో ఉంటుంది దీన్ని కూడా పేస్ట్ చేసుకోండి,
ఓకే ఈ ఎఫెక్ట్. మళ్ళీ ఒక షార్ట్ ఫోటోని వదిలేసి మళ్ళీ ఇంకో లాంగ్ ఫోటో వస్తుంది, దాన్ని కూడా అప్లై చేసుకోండి. దీంతో 3 ఫోటోస్ అయింది, మళ్ళీ ఒక ఫోటో గ్యాప్ ఇచ్చి ఇంకోటి మినిమం 4 ఫోటోస్కి అప్లై చేయండి. 4 ఫోటోస్కి అప్లై చేసి బ్యాక్ వచ్చి సేగ్ పెడితే మళ్ళీ ఓపెన్ చేసుకోండి. ఓకేనా, ఓపెన్ చేసిన తర్వాత సెకండ్ అయితే మనం 2 ఫోటోస్ యూజ్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ మనకు ఇప్పుడు మనకు ఏదైతే థర్డ్ ఫోటో ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకోండి, ఎఫెక్ట్ అయితే కాపీ చేసుకోండి, మళ్ళీ బీట్ మ్యాప్ ఓపెన్ చేసుకుందాం. ఓకేనా, ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకు ఇప్పుడు మీకు ఇంతకుముందే చెప్పాను, ఇప్పుడు కూడా మనం 4 ఫోటోస్కి మాత్రమే అప్లై చేయాలి. ఇంతకుముందు 4 ఫోటోస్కి అప్లై చేసాం, మనం ఇంతకుముందు ఏదైతే యాడ్ చేసామో దాని తర్వాత ఏదైతే ఫోటో వస్తుందో దాన్ని మాత్రమే అప్లై చేయండి. ఓకేనా, ఇక్కడ చూడండి ఇక్కడ మనకు ఇంతో 2 ఫోటోస్, దాని తర్వాత ఫోటోస్కి మాత్రమే, ఇంతకుముందు 4 ఫోటోస్కి చెప్పాను కదా, దాని తర్వాత ఏదైతే 4 ఫోటోస్ వస్తుందో ఆ 4 ఫోటోస్కి మాత్రమే అప్లై చేయండి. అది కూడా మనకు 15 సెకండ్ వరకు మాత్రమే. ఓకే, అప్లై చేసిన తర్వాత బ్యాక్ వచ్చి తీసుకోండి, మళ్ళీ సెక్యూఫెట్ ప్రాజెక్ట్ అయితే లాస్ట్లోకి వచ్చేయండి, లాస్ట్లో ఫోటో ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకోండి, ఎఫెక్ట్ అయితే కాపీ చేసుకుందాం, బీట్ మార్క్ అయితే మళ్ళీ ఓపెన్ చేసుకుందాం. ఓకేనా, ఓపెన్ చేసిన తర్వాత ఒకసారి 15 సెకండ్ ద్వారా వచ్చేయండి మీరు, 15 సెకండ్, కరెక్ట్గా 15 సెకండ్. ఓకే, ఇక్కడ చూడండి మనకు 15 సెకండ్ 15 మిల్లీ సెకండ్ ద్వారా, 15 సెకండ్ 15 మిల్లీ సెకండ్ ద్వారా ఇక్కడ నుంచి మనకు ఎండ్ వరకు ఎన్ని ఫోటోస్ అయితే ఉన్నాయో అన్ని ఫోటోస్కి ఒకటే ఎఫెక్ట్ అయితే అప్లై చేయండి. ఓకేనా, అన్ని ఫోటోస్కి, ఎన్ని ఫోటోస్ అయినా ఉండొచ్చు, అన్ని ఫోటోస్కి అప్లై చేసిన తర్వాత ఇంకో ప్రాసెస్ చెప్తాను మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే అన్ని ఫోటోస్కి యాడ్ చేసి ఒకసారి వీడియో స్టార్టింగ్లో వచ్చి కింద ప్లే సెకండ్ మీడియా మీద క్లిక్ చేసుకోండి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు అయితే ఒక రోజ్ లీఫ్ అనే వీడియో అనేది ఇచ్చాను కాబట్టి ఆ వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. ఓకే, గ్రీన్ స్క్రీన్లో ఉంటుంది, దీని అయితే 3 డాట్స్ మీద క్లిక్ చేసుకోండి. ఓకే, ఫిల్ కంపోజిషన్ ఏరియా, ఇక్కడ మనకు ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి ఇక్కడ మనకు క్రోమాకి అయితే మీతే గ్రీన్ కలర్ తోటి యాడ్ చేసుకోండి. గ్రీన్ కలర్ తోటి యాడ్ చేసుకుంటే గ్రీన్ కలర్ అయితే రిమూవ్ అవుతుంది. దీని అయితే మీరైతే 2500 పెట్టుకోండి, సారీ 3000 పెట్టుకోండి. పెట్టుకుంటే ఇక్కడ చూడండి మనకు ఈ ఎఫెక్ట్ అనేది చాలా బాగా వచ్చింది. పైన షేర్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఒక మంచి క్వాలిటీలో వీడియో అయితే సేవ్ చేసుకోండి. ఏమైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.